కాదులేండి, ఇంతకు ముందు ఇప్పుడు బ్రాండ్లు మారాయి, రేట్లు కూడా ఇంతకు ముందు లేవు. ఇంతకు ముందు ఈ బ్రాండ్ రేట్ లేవు. బ్రాండ్లు మారాయి, పాత అయిపోయి ఉంటాయండి. బాధపడ్డాం, ఇది షాప్ వచ్చింది, అది మనకి చేసుకోవాల్సింది బాధ్యత మంది ఇంటి పక్కన పంపబెట్టుకోని అమ్మాలి అమ్మాయి ముప్పై దిగట మన దగ్గర గాంధీ షాప్. పాత ప్రభుత్వంలో అన్ని కేంద్రీకరించి అవినీతి పెరిగేది, ఇప్పుడు కేంద్రీకరణ అవుతూ వికేంద్రీకరణ చేద్దామని చెప్పి టీడీపీ ప్రభుత్వం లైన్ తీసుకుంది. దానిలో ముందుగా ఏం చెప్పారంటే సరసమైన ధరలు, నాణ్యమైన సారాయి. సారాయి పనికి మాలి, దాని నాణ్యత ఏముంది? ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటే మేము సరసమైన అందజేస్తున్నాం, నాణ్యమైన అందజేస్తున్నాం అని చెప్పి ఏం చెప్తాం. ఏదైనా ఆరోగ్యం కలగొట్టేది, దీన్ని ఆదాయ వనరులుగా గుర్తించి చాలా సంతోషపడిపోతున్నారు. అప్లికేషన్లోనే 3,000 కోట్లు వచ్చినాయి, డిపాజిట్ ద్వారా ఇంకా 3,000 కోట్లు వస్తాయి అని చెప్పారు. సారాయి ద్వారా ఆదాయ వనరులు చూసేటువంటి ప్రభుత్వం ఇప్పుడు కానీ ప్రజలు సేవ కాదు. వాళ్ళు ఏమంటే స్ట్రెస్ వస్తుంది, ఆ సెస్ డబ్బులు తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ కోసం ఖర్చు పెడతా ఉంటారు. అంటే బాగా తాగించి, తాగిన వాడిని మళ్ళీ మందించి తాగనీయకుండా చేయడానికి అది ఖర్చు. అడుసు తొక్కడేలా కాలు కడగలని తాగించడం ఎందుకు? వాడి రక్తం చెప్పుకొని మంది తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్ చేసడం ఎందుకు? ఆ డబ్బులను సెస్ డబ్బులు దానికేయడం ఎందుకు? ఇవన్నీ తెల్లకి మనం తప్ప ఇంకోటి కాదు. ఇది కొత్త సీసాలో పాత సారా.